సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలోని హైస్కూల్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి బోధన అభ్యాస సామాగ్రి మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ మరియు సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్రావు హాజరయ్యారు. సంధ్యారాణి మేడం గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలందరూ మాట్లాడారు. ఈ సమ్మేళనం చూస్తుంటేనే ఉపాధ్యాయులు మీరు ఎంత కష్టపడ్డారనేది మా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఎందుకంటే సగటు ఉపాధ్యాయులుగా మీ శ్రమ అనేది ఈరోజు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన జడ్పీ చైర్పర్సన్ మేడం గారు ఇద్దరు చూడడం జరిగింది. వారు మాతోటి ఇప్పుడు ఇంతకుముందు వర్గిస్తారు చెప్పినట్టు మాతోటి వాళ్ళు తుంగతుర్తిలో జరిగిన ఈ టీఎల్ఎం మేళా చాలా అద్భుతంగా జరిగింది, ఉపాధ్యాయులు మంచి ప్రతిభావంతంగా మంచిగా ప్రదర్శించారని మాతోటి అనడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఒక విద్యావేత్త, ఉస్మాని యూనివర్సిటీలో చదువుకొని పిహెచ్డి చేసి అదేవిధంగా మీ ఉపాధ్యాయ సర్టిఫికేట్ అయిన బీఈడి కూడా చేసిన వ్యక్తి. ఆయనకు మన ఉపాధ్యాయ సమస్యల మీద కానీ ఉపాధ్యాయ వృత్తి మీద కూడా ఆయనకు మంచి అనుభవం ఉన్నది. అదే కాకుండా వాళ్ళ నాన్నగారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి, పీటీగా పనిచేశాడు కాబట్టి ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మీ యొక్క ఉపాధ్యాయ సమస్యలు కానీ వాటన్నిటి మీద మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తే ఈరోజు మిమ్మల్ని ప్రశంసించిందంటే మేమందరం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ మండల వాసిగా మీరు చేసిన ఈ కృషికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ చార్ట్స్ తయారు చేయడంలో మీరు ఎంత శ్రమపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే మా మేడం కూడా టీచరు, తను ఈ టీఎల్ఎం ప్రోగ్రామ్కు ప్లస్ ఎఫ్ఎల్ఎం ప్రోగ్రామ్కు రోజు 8 గంటలు కాగానే మాకు భోజనం పెట్టడం, ఆమె చార్ట్స్ అన్ని ముందేసుకొని ఒక 3-4 రోజులు శ్రమపడి, అంటే మా మేడం అయితే ఏ విధంగా శ్రమపడ్డదో మీ యొక్క శ్రమ అనేది నేను ప్రత్యక్షంగా చూసినట్టుగా అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ మండల స్థాయిలో విజయం సాధించిన వారు జిల్లా స్థాయిలో ఖచ్చితంగా మన తుంగతుర్తి మండలానికి మంచి పేరు తీసుకురావాలి.